నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 1/2/2022 మంగళవారం. ఈరోజు బడ్జెట్ డే. బడ్జెట్ ఈరోజు జరిగింది. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషణ. మార్కెట్ ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 848.40 సెన్సెక్స్, 1.46%, 58,862.57 క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ 30లో 23 కంపెనీలు ప్లస్లో, 7 కంపెనీలు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, టోటల్ 30లో. తర్వాత నిఫ్టీ వచ్చి +237 +1.37%, 17,576.85 క్లోజ్ అవ్వడం జరిగింది. 50 కంపెనీల్లో ఏదైతే నిఫ్టీ ఉందో 35+15-లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 530.15 పెరగడం జరిగింది, 1.40%, 38,505.50 క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంకు షేర్లు ఏవైతే 12 ఉంటాయో 12లో 9+3-లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత రాత్రి యుఎస్ మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవ్వడం జరిగింది. మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు కూడా మన ఈ ప్లస్లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. మంది కూడా మళ్ళీ ప్లస్లోనే అయింది. బడ్జెట్ ఒకటి ఈవెంటు. ఈ బడ్జెట్ ఎఫెక్టు అనేది ఎంతవరకు ఏంటిది అనేది ఇప్పుడు ఉండదు. జనరల్గా బడ్జెట్ ఏమిటి అంటే, బడ్జెట్ న్యూట్రల్గానే ఉన్నట్టు, కొన్ని సెక్టార్లకి బెనిఫిట్ వచ్చింది. ఆ బెనిఫిట్ కూడా ఎప్పుడు అప్లికబుల్ అంటే, April 1 నుంచి, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అమల్లోకి ఉంటుంది. ఆ అమల్లోకి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ సెక్టార్లకు ఏమేమి ఇస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ చేసినవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నాక, అంటే ఆటోమేటిక్, ఇవన్నీ ఫార్మాలిటీస్ సింపుల్గా. అయితే 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి జనరల్గా. అంటే బడ్జెట్ అనగానే రేపే పెరగవు, ఈరోజు పెరిగినాయి చాలా వరకు, ఈరోజు పెరగగానే కంటిన్యూ అలా ఉండవు, మళ్ళీ తగ్గిపోతాయి. తగ్గిపోయి మళ్ళీ ఫిబ్రవరి మార్చి అయిపోయినాక ఏప్రిల్ నుంచి మరలా ఏదైతే చిన్న చిన్నగా బడ్జెట్ శాంక్షన్ అవన్నీ అవుతున్నాయో అప్పటి నుంచి మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. అయితే మనం ఏం చేయాలిగా, బడ్జెట్లో ఏవైతే పాజిటివ్ వచ్చిన న్యూస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకొని ఏ కంపెనీలకు బెనిఫిట్ ఉంది, ఏ సెక్టార్లకు బెనిఫిట్ ఉంది, ఆ సెక్టార్లు ఏ కంపెనీలు అంటే నెట్ ప్రాఫిట్ వాటి యొక్క గ్రూపు అవన్నీ చూసుకొని మనం ఏం చేయాలి ఈ మధ్యకాలంలో, అంటే ఫిబ్రవరి మార్చి మధ్యకాలంలో. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3rd quarter రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా రావాల్సి ఉన్నాయి. 3rd quarter రిజల్ట్స్ చూడాలి, యాన్యువల్ రిజల్ట్స్ చూడాలి, రిజర్వ్లు, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని అవి కనుక మనం మళ్ళీ పొజిషన్స్ కనుక మార్చిలో తీసుకుంటే ఫిబ్రవరి మార్చిలో మన మార్కెట్ మళ్ళీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ పెరిగినా ఈరోజు మరలా ఆ కంపెనీలు 2 నెలలు టైం ఉంటుంది కాబట్టి పడిపోతాయి. పడిపోయినాక మనం ఆ బడ్జెట్ లిస్ట్ చూసుకొని ఏ సెక్టార్లో బెనిఫిట్ ఉందో చూసుకొని అవి మనం ఎంటర్ అయిపోయి ఏప్రిల్లో మళ్ళీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మనం ఎంటర్ అయితే, అంటే ఇప్పుడు ఎంటర్ అవ్వాలి, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏప్రిల్లో మళ్ళీ దానికి బెనిఫిట్ ఉంటుంది. ఇది సింపుల్గా. ఇక తర్వాత ఈరోజు టాప్ గైనర్స్ వచ్చి ఒక 5 కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీలు, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్, ఎల్ఎన్టీ, ఇవి టాప్ గైనర్స్గా నిలవటం జరిగింది. తర్వాత టర్న్ ఓవర్ వచ్చి ఈరోజు ఈక్విటీ మన ఎన్ఎస్సిలో, ఎఫ్ఎండ్ఓలో 94,96,643.39 crore టర్న్ ఓవర్ జరిగింది. ఎఫ్ఎండ్ఓలో 94,96,643.39 crore. ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో ఎన్ఎస్సిలో 70,820.34 crore క్యాష్ మార్కెట్లో ఎన్ఎస్సిలో జరిగింది. మళ్ళీ బీఎస్సిలో 6,104.26 crore బీఎస్సిలో టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఓవరాల్గా టోటల్ మొత్తం కూడితే 95,73,567.99 crore ఈరోజు టర్న్ ఓవర్ జరిగింది. అయిన తర్వాత ఇక న్యూస్లోకి వచ్చినప్పుడు మనం చూద్దాం. నిన్న అంటే 1వ తారీఖు, ఇవాళ 1వ తారీఖు బడ్జెట్ డే. నిన్న 31వ తారీఖు సోమవారం నాడు 3,624.48 crore ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. అంటే ఎఫ్ఐఐలు ఏం జరిగింది, నిన్న అమ్మటం జరిగింది. అంటే 31st నిన్న, అంటే ఈ మంత్, అంటే నిన్న అనమాట, అంటే 3,624.48 crore అమ్మటం జరిగింది. డిఏఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బై చేయటం జరిగింది. 3,648.65 crore వాళ్ళు బై చేశారు. ఎఫ్ఐఐలు అమ్ముతూనే ఉన్నారు కంటిన్యూగా. అంటే మొన్న, అంతకుముందు ఫ్రైడే అమ్మిండ్రు, మొన్న కూడా, నిన్న కూడా అమ్మటం జరిగింది. తర్వాత
జిఎస్టీ కలెక్షన్స్ వచ్చి హైలోకి రావడం జరిగింది. ఒక 1.41 lakh crores, 1,41,000 crores హైయెస్ట్ కలెక్షను జిఎస్టీ కలెక్షన్స్ రావడం జరిగింది మన జనవరి మంత్. తర్వాత ఇప్పుడు డిబి రియాలిటీ కంపెనీ ఉంది, అది ఫండ్స్ రేజ్ చేస్తుంది ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. తర్వాత కిర్లోస్కర్ ఫెర్రస్ కంపెనీ షేర్లని సైబేజ్ సాఫ్ట్వేరు అనే కంపెనీ 9.25 lakh షేర్లు కొనుక్కున్నది 212.49.67% అంటే కిర్లోస్కర్ ఫెర్రస్లోనే సైబేజ్ సాఫ్ట్వేర్ కొనుక్కోవటం జరిగింది. అది 0.67% 212.49 చొప్పున. తర్వాత ఏఆర్సి ఫైనాన్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది 10 రూపాయలని రూపాయిగా. బోర్డు మీటింగ్ వచ్చి 11 ఫిబ్రవరి. తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వచ్చి డొమినోస్ పిజ్జాస్ అనమాట. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ఏంటిదంటే పనిచేసేది డొమినోస్ పిజ్జాస్. ఈ డొమినోస్ పిజ్జాస్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో 1500 స్టోర్స్ రెస్టారెంట్లు వాళ్ళే, అంటే 1500 చేరినాయి అనమాట రెస్టారెంట్లు. వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ జరిగింది, మై 1500 రెస్టారెంట్లు చేరినాయి అని జూబ్లెంట్ ఫుడ్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత హెచ్జీ ఇన్ఫ్రాకి 1112 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది హెచ్జీ ఇన్ఫ్రాకి. తర్వాత జీడిపి ఈ సంవత్సరం 9.2% ఉంటుందని అనౌన్స్మెంట్, అంటే సర్వే 9.2% ఉంటుంది అనేది ఒక న్యూస్ అన్నమాట సర్వే చేయటం వలన జీడిపి గ్రోత్ ఇలా ఉంటుంది అని. తర్వాత ఎల్ఐసి అయితే పబ్లిక్ ఇష్యూకి తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్స్ ఉంది, అది 112 మిలియన్ ఆర్డర్స్ రావటం జరిగింది రామకృష్ణ ఫోర్జింగ్స్కి. ఇది ఈరోజు మరలా నేను బడ్జెట్ది మళ్ళీ సపరేట్గా ఒకటి వీడియో చేస్తాను. బడ్జెట్లో ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయి, ఏ ఏ సెక్టార్లకు బెనిఫిట్స్ వచ్చినాయి, ఏ కంపెనీలకు బెనిఫిట్ వచ్చింది, అవి ఏ కంపెనీలు ఎలా ఉంటాయి, అందులో వాల్యూ ఉన్నటువంటి ఏమి ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఎలా ఉన్నాయి, అవన్నీ మళ్ళీ బడ్జెట్ మీద సెపరేట్గా అంటే సెక్టార్ వైజ్గా ఏ ఏ సెక్టార్కు ఏ దేనికి బెనిఫిట్ వచ్చింది అనేది నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.